నమస్కారం మిత్రులారా, ఇప్పుడు మనం మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక గురించి నేర్చుకుందాం. మూలకాల వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి? తక్కువ సంఖ్యలో మూలకాలు ఉన్నప్పుడు వాటి భౌతిక, రసాయన ధర్మాలను సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిదాని యొక్క ధర్మాలను గుర్తుపెట్టుకోవడం అంత సులభం కాదు. అందుకని శాస్త్రవేత్తలు వాటి భౌతిక, రసాయన ధర్మాల ఆధారంగా వాటిని విభజించడానికి ప్రయత్నించారు. వీటిలో ముఖ్యమైన కొన్నిటి గురించి తెలుసుకుందాం. మొదటిది డాబరీన త్రిక సిద్ధాంతం, రెండవది న్యూలాండ్ అష్టక నియమం, మూడవది మెండలీఫ్ ఆవర్తన పట్టిక, నాలుగవది ఆధునిక ఆవర్తన పట్టిక. ఇప్పుడు మనం డాబరీన త్రిక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. డాబరీన త్రిక సిద్ధాంతం యొక్క లక్షణాలు మరియు పరిమితులను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. డాబరీన తన పరిశోధన ద్వారా పరమాణువులను మూడు మూలకాల సమూహముగా విభజించవచ్చని గుర్తించారు. వాటిని డాబరీన త్రికములుగా పేర్కొన్నారు. డాబరీన సిద్ధాంతాల ప్రకారం ప్రతి త్రికములో మధ్య మూలకం పరమాణు భారం మిగిలిన రెండు మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానం. దీనినే డాబరీన త్రిక సిద్ధాంతం అని పిలుస్తాము. ఇప్పుడు మనం డాబరీన త్రిక సిద్ధాంతానికి చెందిన ఒక ఉదాహరణను గమనిద్దాం. డాబరీన లిథియం, సోడియం, పొటాషియం అను మూడు మూలకాలను ఒక త్రికముగా గుర్తించారు. లిథియం యొక్క పరమాణు భారం 7, సోడియం యొక్క పరమాణు భారం 23, పొటాషియం యొక్క పరమాణు భారం 39. డాబరీన త్రిక సిద్ధాంతం ప్రకారం లిథియం పొటాషియం యొక్క పరమాణు భారాల సరాసరి సోడియం యొక్క పరమాణు భారంతో సరిపోవాలి. మనం లెక్కించినట్లయితే లిథియం మరియు పొటాషియం పరమాణు భారాల సరాసరి 23, అది సోడియం పరమాణు భారంతో సరిపోయింది. అందుకని లిథియం, సోడియం, పొటాషియం ను ఒక డాబరీన త్రికముగా పేర్కొనవచ్చు. ఇప్పుడు మనం డాబరీన త్రిక సిద్ధాంతం యొక్క పరిమితులు తెలుసుకుందాం. డాబరీన కాలం నాటికి తెలిసిన మూలకాలన్నిటినీ ఆయన త్రికములుగా అమర్చలేకపోయారు. ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశులు ఉన్న మూలకాలకు వర్తించదు. పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఖచ్చితంగా నిలవలేకపోయినది. కనుక ఈ సిద్ధాంతం పూర్తిగా విఫలమైనది. ఇప్పుడు మనం రెండవ నియమం అయిన న్యూలాండ్ అష్టక నియమం గురించి తెలుసుకుందాం. డాబరీన త్రిక సిద్ధాంతం విఫలమైన తరువాత 1865వ సంవత్సరంలో జాన్ న్యూలాండ్ అనొక బ్రిటిష్ శాస్త్రవేత్త న్యూలాండ్ అష్టక నియమాన్ని ప్రతిపాదించారు. న్యూలాండ్ అష్టక నియమం ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు అవి 7 గ్రూపులుగా ఏర్పడతాయని కనుగొన్నారు. ఇలా ఏర్పడిన గ్రూపులలో ఉండే మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలను కలిగి ఉంటాయని గమనించారు. దీని ఆధారంగా అష్టక నియమాన్ని ప్రతిపాదించారు. ఇప్పుడు మనం న్యూలాండ్ అష్టక నియమం యొక్క లక్షణాలు, పరిమితులు గురించి తెలుసుకుందాం. న్యూలాండ్ అష్టక నియమం ప్రకారం ప్రతి 8వ మూలకానికి ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. న్యూలాండ్ అష్టక నియమం ప్రకారం తొలి 20 మూలకాల యొక్క లక్షణాలను అంచనా వేయడంలో సఫలీకృతమైనారు. ఇప్పుడు న్యూలాండ్ అష్టక నియమం యొక్క పరిమితుల గురించి తెలుసుకుందాం. న్యూలాండ్ ఒకే గదిలో రెండు మూలకాలను పొందుపరిచారు. న్యూలాండ్ కొన్ని గ్రూపులలో భిన్నమైన లక్షణాలు ఉన్న మూలకాలను ఉంచారు. ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు ఈ నియమం వర్తించదు. ఇప్పుడు మనం మూడవ నియమం అయిన మెండలీవ్ ఆవర్తన పట్టిక గురించి తెలుసుకుందాం. మెండలీవ్ అను రష్యన్ శాస్త్రవేత్త అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక చార్ట్ రూపంలో తయారు చేశారు. మెండలీవ్ చార్ట్ ను 8 నిలువు వరుసలుగా విభజించారు. వాటిని గ్రూపులు అంటారు. ప్రతి గ్రూపును మరలా ఏ బి ఉప గ్రూపులుగా విభజించారు. మెండలీవ్ తన ఆవర్తన పట్టికను మూలకాల రసాయన ధర్మాల ఆధారంగా తయారు చేశారు. రసాయన ధర్మాలను ఆక్సిజన్ మరియు ఫ్లోరిన్ తో జరిపే రసాయన చర్యల ఆధారంగా క్రమబద్ధీకరించారు. మెండలీవ్ ఆవర్తన పట్టిక యొక్క నియమం. మూలకాలు
భౌతిక మరియు రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. ఇప్పుడు మనం మెండలీవ్ ఆవర్తన పట్టిక యొక్క ముఖ్య అంశాల గురించి తెలుసుకుందాం. మొదటిది గ్రూపులు మరియు ఉపగ్రూపులు. మెండలీవ్ ఆవర్తన పట్టికలో 8 గ్రూపులు ఉన్నాయి. వీటిని 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలలో సూచిస్తారు. ప్రతి గ్రూపును ఏ మరియు బి ఉపగ్రూపులుగా విభజించారు. ఒకే ఉపగ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు 1A ఉపగ్రూపును గమనించినట్లయితే 1A ఉపగ్రూపులో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం మూలకాలు ఉన్నాయి. ఇవి అన్ని ఒకే రకమైన ధర్మాలను ప్రతిబింబిస్తాయి. రెండవ అంశం పీరియడ్లు. మెండలీవ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. మెండలీవ్ ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉన్నాయి. పీరియడ్లను 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తారు. మూడవది మరియు అన్నిటికంటే ముఖ్యమైనది తెలియని మూలకాల యొక్క లక్షణాలు కనుగొనటం. మెండలీవ్ తెలిసిన మూలకాల ద్వారా అప్పటి వరకు కనుగొనని కొన్ని మూలకాలు ఉన్నాయని సూచించారు. ఉదాహరణకు ఎకా అల్యూమినియం మరియు ఎకా సిలికాన్. అల్యూమినియం లక్షణాలను పోలిన ఒక మూలకం ఉన్నదని తన ఆవర్తన పట్టిక ద్వారా సూచించారు. దానికి ఎకా అల్యూమినియం అని పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు గాలియం అని ఒక మూలకాన్ని కనుగొన్నారు. గాలియం యొక్క రసాయన మరియు భౌతిక ధర్మాలు ఎకా అల్యూమినియం ధర్మాలతో సరిపోయాయి. రెండవది ఎకా సిలికాన్. సిలికాన్ యొక్క లక్షణాలను గమనించి మెండలీవ్ సిలికాన్ పోలిన ఎకా సిలికాన్ అని ఒక మూలకం ఉంటుందని సూచించారు. శాస్త్రవేత్తలు తర్వాత కాలంలో కనిపెట్టిన జెర్మేనియం అని ఒక మూలకం ఎకా సిలికాన్ యొక్క ధర్మాలను కలిగి ఉన్నది. ఇప్పుడు మనం మెండలీవ్ ఆవర్తన పట్టిక యొక్క అతి ముఖ్యమైన అంశమైన పరమాణు ద్రవ్యరాశులను సరిచేయడం గురించి తెలుసుకుందాం. మెండలీవ్ తన ఆవర్తన పట్టిక ద్వారా బెరీలియం, ఇండియం, గోల్డ్ మొదలగు మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశులను సరిచేశారు. ఇప్పుడు మనం బెరీలియం యొక్క ఉదాహరణను తెలుసుకుందాం. ఆ కాలంలో బెరీలియం యొక్క పరమాణు భారం 13.5 గా పేర్కొనేవారు. కానీ మెండలీవ్ ఆవర్తన పట్టిక ద్వారా బెరీలియం పరమాణు భారం 9గా తేల్చారు. ఇందుకు మెండలీవ్ వాడిన సిద్ధాంతం పరమాణు భారం తూల్యాంక భారం మరియు సంయోజకత యొక్క గుణాకారంతో సమానం. ఇప్పుడు మనం అసంగత శ్రేణుల గురించి తెలుసుకుందాం. మెండలీవ్ ఆవర్తన పట్టికలో ప్రతి గ్రూపులో ఉండే మూలకాలు ఒకే రకమైన లక్షణాలను మరియు రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. దీనిని సరిగా చూపించడం కోసం మెండలీవ్ కొన్ని మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చలేదు. ఉదాహరణకు టెలూరియం మరియు అయోడిన్. అయోడిన్ పరమాణు భారం టెలూరియం కంటే తక్కువ. కానీ అయోడిన్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ వంటి మూలకాలతో సరిగా చూపించే లక్షణాల కారణంగా అయోడిన్ ను టెలూరియం తర్వాత అమర్చారు. ఇలాగే మరికొన్ని శ్రేణులను అసంగతంగా అమర్చారు. ఇప్పుడు మనం చివరిగా మెండలీవ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమితుల గురించి తెలుసుకుందాం. మొదటిగా అసంగత శ్రేణులు. మనం పైన తెలుసుకున్న విధంగా మెండలీవ్ తన ఆవర్తన నియమానికి విరుద్ధంగా మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చలేదు. రెండవది సారూప్యత లేని మూలకాలను ఒకే గ్రూపులో కలిపి ఉంచటం. మెండలీవ్ ఒకే గ్రూపులో ఉంచిన ఉపగ్రూపుల మధ్య సారూప్యతలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక ఉదాహరణను గమనిద్దాం. మొదటి గ్రూపును గమనించినట్లయితే 1A ఉపగ్రూపులో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం వంటి క్షార లోహాలు ఉన్నాయి. కానీ 1B ఉపగ్రూపులో కాపర్, సిల్వర్, గోల్డ్ ఉన్నాయి. ఈ రెండు ఉపగ్రూపుల మధ్య చాలా తక్కువ సారూప్యతలు ఉన్నాయి. ఎలాగంటే 1A ఉపగ్రూపుకు చెందిన మూలకాలు చాలా ఎక్కువగా వేగంగా వేరే మూలికలతో రసాయన చర్యను జరుపుతాయి. కానీ 1B ఉపగ్రూపు మూలకాలు వేరే మూలకాలతో రసాయన చర్యను జరపడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. మరొక ఉదాహరణను గమనించినట్లయితే 7A ఉపగ్రూపుకు చెందిన ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అలోహాలు.
కానీ 7B ఉపగ్రూపుకు చెందిన మాంగనీస్ ఒక లోహం. ఇవి మెండెలీవ్ ఆవర్తన పట్టికకు చెందిన పరిమితులు. ఇప్పటి వరకు మనం డాబర్నీ త్రిక సిద్ధాంతం, న్యూలెన్స్ అష్టక నియమం, మెండెలీవ్ ఆవర్తన పట్టిక యొక్క లక్షణాలు, పరిమితులను గురించి తెలుసుకున్నాం. తరువాతి భాగంలో మనం ఆధునిక ఆవర్తన పట్టిక గురించి తెలుసుకుందాం.